విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. మనం లోకంలో వాడుకలో మామూలుగా ఎవరన్నా ఎక్కువ ప్రశ్నలు వేసి విసిగిస్తే ఏమిటా యక్ష ప్రశ్నలు అంట, నిజానికి విసుగొచ్చే ప్రశ్నలు కావు. ఆ సందర్భం అటువంటిది. నలుగురు తమ్ముళ్ళ ప్రాణాలు కోల్పోయి ధర్మరాజు బాధపడుతూ ఉంటే ప్రశ్నలకి జవాబులు చెప్పండి అంటే ఎవరు చెబుతారండి? ముందు వాళ్ళ వ్యవహారం ఏదో చూడాలి. కానీ ఓ పక్క నలుగురు తమ్ముళ్ళు ఏదో మూర్ఛ కూడా కాదు, భారతం కథ ప్రకారం మృతే అది, వాళ్ళు మళ్ళీ పునర్జీవితులైనట్టే లెక్క. అంత స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళని అక్కడ పెట్టుకుని ప్రశ్నలు రాయండి జవాబులు రాయండి అంటే ఎవరు రాస్తారు? జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. ఆయన నా జాతికి దీన్ని కృష్ణ కథ భాగవతం రూపంలో, భారత కథ మహాభారతం రూపంలో వ్రాసి ఇచ్చాడు మహానుభావు. అటువంటి వ్యాసుదలంతు ముక్తిపద నిశ్రేణి పదంబూనగన్ యక్ష ప్రశ్నుడు అరణ్యపర్వం ఘట్టంలోకి ప్రవేశిస్తూ మనం తప్పనిసరిగా తలుచుకోవలసినటువంటి మరొక మహానుభావుడు ఎర్రాప్రగడ. ఆయన లేకపోతే ఈ భారతం అరణ్యపర్వం మనకు అందేది కాదు. కుంతీదేవి ఒకరోజు తన మందిరంలో ఉండగా శ్రీకృష్ణుడు ఆవిడ చూడ్డానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు మేనత్త కదా, మరి వసుదేవుడికి సొంత చెల్లెలండి ఆవిడ. కుంతిభోజుడు పెంచుకున్నాడు ఆయన, పెంచుకోకపోతే అంతకుముందు సూరసేన మహారాజు కుమార్తె ఆవిడ, సొంత చెల్లెలు వసుదేవుడికి. ఆ పెంపకం వెళ్ళిపోవడం వల్ల కుంతిభోజుడు కుమార్తె కుంతి అన్నారు, సొంత చెల్లెలు. అందుకని మేనత్త, మేనత్తం చూద్దామని వచ్చాడు. వచ్చేసరికి ఇవిడ ఎలా ఉందండి, శ్రీకృష్ణ యదు భూషణ నరసక శృంగార రత్నాకర, శ్రీకృష్ణ యదు భూషణ నరసక శృంగార రత్నాకర, లోకద్రోహి నరేంద్ర వంశధమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక, నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్, నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్, నిత్యానుకంపానిధి నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని ప్రార్థన చేస్తుంది. అవ్వా, నేను నీకు మేనల్లుణ్ణి, నన్ను ఏదో దేవుడు దేవుడు అంటావు అంటే, లేదయ్యా నువ్వెవరో నాకు తెలుసునయ్యా, నువ్వు ఒట్టి కుష్ఠుడివి కాదయ్యా, యదుభూషణుడివి, నరసకుడివి, యదు వంశంలో పుట్టావు, మా చుట్టాలు, మా పుట్టింటి వాళ్ళు. పైగా మా అబ్బాయికి నీకు ఎంత స్నేహం. ఈ ఆత్మీయత కలిసేసరికి ఆయన ఆనందించి, అవ్వా నాకు ఇలా ప్రేమించేవాళ్ళు కావాలమ్మా, పూజించేవాళ్ళు కాదు, భగవంతుణ్ణి ప్రేమించాలండి, నన్ను ప్రేమిస్తున్నావమ్మా, ఏదైనా వరం కోరుకో అంటే ఆవిడ ఎందుట విపదస్సం తునశ్శ్వతు తత్ర తత్ర జనార్దన ఆశ్చర్యకరమైన వరం కోరి, అప్పుడప్పుడు ఆపదలు కలిగేలా చేయమని ప్రార్థించింది. ఆశ్చర్యకరమైన విషయం నేర్చుకోవద్దండి కుంతి నుంచి, ఎంత మహాసాధ్యం. అప్పుడప్పుడు ఆపదలు కలిగేలా చేయి, విపదస్సం తునశ్శ్వతు తత్ర తత్ర జనార్దన. ఎందుకమ్మా అలా అడుగుతున్నావు, ఎవరైనా కష్టాలు పోవాలని అడుగుతారు, అత్త ఇప్పటికే చాలా కష్టాలు పడ్డావు, మావయ్య వెళ్ళిపోయాడు, నానాయాతన పడ్డావు, తోడుగా ఉండే మాద్రి కూడా లేదు, ఆ పిల్లల్ని కూడా నువ్వే పెంచుతున్నావు, ధర్మాత్ములైన నీ పిల్లల్ని కౌరవులు నానా బాధలు పెట్టారు, మేమే చూడలేకపోతున్నావు, ఈ కష్టాలు చాలా ఇంకా కావాలంటే ఏమిటంటే ఆవిడ ఎందుట ఆ కష్టాలలా రాబట్టే కదయా, నువ్వు మాటి మాటికి మా దగ్గరికి వస్తున్నావు మమ్మల్ని చూడడానికి, మేము సుఖంలో ఉంటే నువ్వు వస్తావా, మేము సుఖంలో ఉంటే నిన్ను తలుచుకుంటావా అసలు. అంచేత మనిషికి కష్టాలు భగవంతుడు ఎందుకు పెడతాడు అంటే, నన్ను తలుచుకో, నన్ను తలుచుకో, ఎందుకు ఇదివరకు తలుచుకోపోవడం వల్లే వచ్చాయి, ఇప్పుడు తలుచుకోపోవడం. శివ మహిమన స్తోత్రంలో చెబుతాడు ఆయన పుష్పదంతుడు అద్భుతమైన మాట అంటాడు చివరిలోను, పరమేశ్వర వపుఃప్రాదుర్భావాదనుమితమిదం జన్మ నిపురా పురారేణ క్వాభిక్షణమభిభవంతం ప్రణతవాన్. శివుడు దర్శనమిచ్చాట పుష్పదంతుడికి, ఏం కావాలో అడగమన్నాడు, ఏం అక్కర్లేదు, నువ్వు నాకేమి ఇయ్యక్కల, ఈయన భోజనంది, నువ్వు నాకేమి ఇయ్యక్కల, ఓ పని చేయి, నేను రెండే తప్పులు చేశాను, ఆ రెండు పోయేలా క్షమించమన్నాడు. ఏమిటి ఆ రెండు తప్పులు అన్నాడు శివుడు, ఒకటి పూర్వజన్మలో నీకు నమస్కారం పెట్టలా అది తప్పు క్షమించమన్నాడు. ఈయన అన్నట్టు శివుడు, అదేమిట్రా ఆ విషయం నీకెలా తెలిసింది అన్నట్టు, పూర్వజన్మలో ఏం చేసావో మనకు తెలిసే అవకాశం లేదుగా, పూర్వజన్మలో నీకు నేను నమస్కారం చెయ్యలా అది క్షమించు ఆ తప్పు అన్నాడు. ఒక తప్పు
అదేమిటి ఆ విషయం నీకు ఎలా తెలిసిందంటే, చేసుంటే ఈ జన్మ వచ్చేది కాదుగా, వచ్చిందంటే అదే అర్థం, వదిలేమా. మరి రెండో తప్పు ఏమిటన్నట్టు, పప ప్రాదుర్భావాదనుమితమిదం జన్మ నిపురా పురారేణ క్వాపి క్షణమపి భవం తం ప్రణతవాన్ ఇదీదం క్షంతవ్యం శివమదపరాధద్వయమపి నమన్ వక్త్వా సంప్రత్యగమతనురగ్రేప్యనతిమాన్ ఇదీదం క్షంతవ్యం శివమదపరాధద్వయమపి. ఇంకో తప్పు ఏమిటంటే, ఇంకా చెయ్యలా, చేస్తాట, ఎంత ధైర్యము, ఖచ్చితంగా చేస్తా, అనుమానమేం లేదు, వచ్చే జన్మలో కూడా నీకు నేను నమస్కారం చెయ్యను, దాన్ని కూడా క్షమించే ముందే అన్నాడు. ఈ ముందే ఇవి కూడా ఏమిటి, అదేమిట్రా పొగరెక్కిన వాళ్ళ మాట్లాడుతున్నావు, పూర్వజన్మలో చేయలేదన్నావు పోనీ, అందువల్ల ఈ జన్మ వచ్చిందన్నావు, సంతోషించాను పోని, నాకు నమస్కారం చేస్తే రాదనే కదా గొప్ప విషయం ఒప్పుకున్నావు. వచ్చే జన్మలో చేయనంటే వీడు చేయొచ్చు కదా, అంటే మళ్ళీ జన్మ ఉంటేగా నమస్కారం చేయాలంటే చేతులు ఉండాలి, నీకు నమస్కారం చేసిన వాడెవడికి జన్మ ఉండదు, అందుకే నేను వచ్చే జన్మలో చేయనన్నా. వాడిని శివుడు ఆలింగనం చేసుకున్నాడు, ఇటువంటి భక్తుడు ఎవరికైనా ఉంటాడు ఆశ, అలాంటి తత్వం పెంచుకోవాలి. అందుకని ఆపదలు వచ్చేలా చెయ్యి స్వామి, నువ్వు వస్తావు తీరుస్తావు, కృష్ణా యదుభూషణ అని ప్రార్థన చేస్తావు, మాకు సుఖాలుంటే మేము చెయ్యమన్నాం. ఇగో ఈ తల్లి ఉపదేశాన్ని తలుచుకుని అరణ్య పర్వం సుఖంగా గడిపించారు. రోజులు ఒక్కలాగే ఉండవుగా వాళ్ళ దగ్గరికి ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. నా అరణి పోయిందండి, అరణి పోయింది, మృగం ఎత్తుకుపోయింది, మీరు తెచ్చిపెట్టండి, క్షత్రియులు కదా. అరణి అంటే ఆ కొయ్యని కొయ్యతో మది అగ్ని పుట్టించేవారు పూర్వం, అంతేగాని అగ్గిపెట్టెలు పెట్టి యజ్ఞాలు చేయకూడదు సాధారణంగా. ధర్మరాజును ఆశ్రయించారు, పాండవుల ఆశ్రమం అక్కడ ఉంది, వెళ్ళారు. అయ్యా నేను బ్రాహ్మణుణ్ణి, నేను పరిగెత్తలేనయ్యా, నా పని కాదు. అలాగే ఇంకా ఎవరి పని వాళ్ళే, బ్రాహ్మణుడు పరిగెత్తి ఏడు వెనకాల పడితే ఈయన జపం ఆగిపోతుంది, ఈయన చేయాల్సిన సంధ్యావందనం కానీ పరిగెట్టడం కాదు ఇక్కడ. అందుకని అది అప్పగించాడు ధర్మరాజు, దాన్ని కర్తవ్యంగా భావించాడు. ఐదుగురుల తమ్ముడు బయలుదేరారని వెళ్ళిళ్ళు బంగారు కానీ ఎక్కడికెళ్ళినా అంత క్రమశిక్షణ మొత్తం వెళ్ళిపోతారు. పరిగెట్టారు, గ్రహస్థితి ఎంత బలీయమైందంటే ఎంత పరిగెట్టినా లేడి దొరకలేదు, అరణి దొరకలేదు, ఆయాసం మిగిలింది. బ్రాహ్మణుడు కూడా ఆయన దారిని ఆయన వెతుకుతున్నాడు, పాపం ఏం చేస్తాడు, వీళ్ళ వల్ల కావట్ల అంతే. అంటే అంతటి పాండవులకి అరణి పట్టుకోవడం కష్టమైంది, మనం అంతకంటే గొప్పవాళ్ళమా, మనకి ఏదన్నా చేత కాకపోతే అంత బాధపడిపోవాలా, పరిస్థితుల కారణంగా మనం వెనకబడ్డాం, పరమేశ్వరుని నమ్ముకుంటే ముందుకెళ్ళిపోతాం ఖచ్చితంగా. ఈ స్థైర్యాన్ని, మనస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. జీవితంలో ఎప్పుడూ నిరాశకు లోను కాకూడదు. భారతీయుడైన వాడు, తెలుగువాడైన వాడు, హిందూ అయిన వాడు నిరాశకు లోను కాడు ఖచ్చితంగా, మంద ఆశావాదం. అందుకని ధర్మరాజు వదిలిపెట్టలేదు, ఆయాసం వచ్చింది, కూర్చున్నాడు. నకులుడున్నట్టు పక్కనే భీముడు, అర్జునుడు, సహదేవుడు అందరూ కూర్చున్నారు చెట్ల కింద. కూర్చున్నాక నకులుడు అడిగాట ధర్మరాజు, కొంచెం ధర్మరాజు కంటే చిన్నవాడు కదా, పెద్దవాడిని కాస్త కష్టాలు వచ్చినప్పుడు రకరకాల సందేహాలు వస్తాయిగా అన్నయ్యా, ఏమిటి కష్టాలన్నీ మనకే వస్తున్నాయి ఏమిటయ్యా, లోకంలో ఇంతమంది ఉండగా కష్టాలన్నీ మనకే వస్తున్నాయి ఏమిటయ్యా, ఈ అరణేమిటి, ఆయన అడగడం ఏమిటి, మనం పరిగెట్టడం ఏమిటి, ఇంత పెద్ద పరాక్రమం ఉన్న వాళ్ళకి, ద్రౌపదీ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని భేదించి ఆవిడ్ని పెళ్లి చేసుకోగలిగిన వాళ్ళకి, రాజసూయ యాగం చేయించి నీ చేత శుభ్రంగా దశ దిశలు వ్యాపి దండయాత్రలు చేసిన వాళ్ళకి అరణి దొరక్కపోవడం ఏమిటయ్యా, మనకి ఏమిటి కష్టం అన్నట్టు. పాపం ధర్మరాజు ఇంకా జవాబు చెప్పకముందే భీముడు చెప్పాడు, నేను చెబుతాను రా, ఆయనకి తెలియదని, ఎందుకంటే ఈయన కాస్త చురకలేయడం అలవాటు. అందుకని భీముడు ఎందుకు వచ్చిందో తెలుసా ఈ కష్టం, ఆవేళ వస్త్రాపహరణం జరిగే సమయంలో ప్రాతికామిని దుర్యోధనుడు ఆజ్ఞాపించినప్పుడు వెళ్ళి తీసుకురారా ద్రౌపదినని, నేను లేచి వాడు బుర్ర బద్దల కొట్టలేదే, ఆ బద్దల కొట్టద్దని ఈ పెద్ద మనిషి చెప్పాడు, అందువల్లే మనకి కష్టాలు వస్తున్నాయి. అర్జునుడు అన్నాడు, అది కాదు, నేను చెబుతాను ఎందుకు వస్తున్నాయో, ఆవేళ వస్త్రాపహరణాన్ని కాబట్టి తీసుకుని వచ్చినప్పుడు కర్ణుడు లేచి, ఈవిడికి ఐదుగురు కాదు ఆరుగురు ఉన్నా తప్పు లేదు, ఒక విలయాలి లాంటిది అని అన్నాడే, వాడి నాలిక చీరేయకుండా నేను ఉన్నానే, అందుకే ఈ కష్టాలన్నీ మనకు వచ్చాయి ఆయన బాధ అని చెప్పి. అప్పుడు సహదేవుడు లేచాడు, ఇంక ఆయనగా మిగిలింది మరి అందరూ అభిప్రాయాలు చెప్పాలిగా, సహదేవుడు అందుకు కాదు నేను చెబుతాను వినండి, అసలు ఈ వస్త్రాపహరణానికి మూలం జూదం కదా, జూదానికి మూలం శకుని కదా, వాడి తరకాయ ఆ రోజే నేను పగలగొట్టలేదే ఈ పెద్ద మనిషి కారణంగా, అందుకే వచ్చే మనకి కష్టం. వెరసి చూడండి, మొత్తం విమర్శనాస్త్రాలన్నీ ఎవరి వైపు వెళ్ళేయండి, ధర్మరాజు వైపు వెళ్ళి, నీ వల్లే ఆ మాట నేరుగా అంటలేదు, అంతే సుమారుగా అంతే కదా, చేయకుండా చేసింది ఆయనేగా. ఇవన్నీ విన్నాడు ధర్మరాజు యొక్క వ్యక్తిత్వం ఏమిటంటే, అయిపోయిన విషయాలు ఎప్పుడూ జీవితంలో స్మరించుకోకూడదు కుటుంబాల్లో, అది చాలా ప్రమాదం, దానికి భారతమే ఉదాహరణ. ధర్మరాజు మీద ఏదో బాధ ఉంది మనస్సులో, కష్టం వచ్చినప్పుడల్లా ఓ మాట అంటున్నారు,
అందుకని ధర్మరాజు ఊరుకున్నాడు. ఆయన వ్యక్తిత్వం పోన్లే నేను చేశాను కదా అంటున్నారు. అన్ని ఆయనకేం చేస్తా నకులా, అవన్నీ అలా ఉండని రకరకాల కారణాల వల్ల వస్తాయి. ముందు దాహం అవుతుందయ్యా, మంచినీళ్ళు కావాలి, ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో చూడండి, దానికేముంది అని నకులు బయలుదేరాడు. రెండు తామరాకులు తీసుకుని పొట్లం గట్టి పట్టుకొద్దామని, మరి అందుకంటే ఏమున్నాయి. వెడుతున్నాడు వెడుతున్నాడు, నకులుని యొక్క పరిజ్ఞానం గమనించండి కథలో. అప్పటి విద్య ఎలా ఉండేదో, ఆకాశంకే చూస్తున్నాడు, నేలకే చూస్తున్నాడు, ముందుకెడుతున్నాడు. ఎంత చూసినా ఎక్కడ చెరువు కనపడదు. కొంచెం దూరం వెళ్ళాక కొన్ని పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఇవి జలపక్షులు, అది నీటి కొంగ, అది నీరు తాగే పావురం. ఇవి ఎగురుతూ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా దగ్గరలో ఎక్కడో చెరువు ఉండాలి. ఇది బోటనీ అండ్ జువాలజీ, ప్రకృతి చదవడం అంటే అర్థం. ఇది తాగడానికి దిగుతున్నాడు, దిగబోతున్నాడు. వెంటనే ఒక కంఠం వినపడింది, ఆగు రాజకుమారా, ఇది నీ సొంత చెరువు అనుకుంటున్నావేమో, నీళ్లు తాగడానికి దిగుతున్నావు, ఇది ఒక యక్షుడి సరస్సు, దానికి నేను కాపలావాణ్ణి, నాకాయన ఒక బాధ్యత అప్పగించాడు, ఈ చెరువులో నీళ్ళెవరూ ముట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది దేవతల సేవించే సరోవరం, వాళ్లకే ఈ నీళ్లు, మీకు కాదు. మీకు తాగాలని అనిపిస్తే నేను వేసిన ప్రశ్నలకు జవాబులు చెప్పాకే తాగాలని. నకులుడికి ఇంత పరిజ్ఞానం ఉండడం వేరు, అహంకారం లేకపోవడం వేరు. నకులుడికి అహంకారం వచ్చేసింది వెంటనే, ఎందుకంటే జలపక్షులను బట్టి గుర్తుపట్టగలిగాడుగా, చినుకుల మధ్యలో స్వారీ చేయగలుగుతాడుగా. ఎప్పుడు విద్య ఈ తెలివితేటలు అహంకారాన్ని పెంచేస్తాయి. ఏమిటి నువ్వు పెద్ద ప్రశ్నలు వేయడం ఇక్కడ, మేము జవాబులు చెప్పడం, మేము చెప్పం, ఏం చేస్తావో చేసుకో అని తాగాడు. ఏమైంది, పడ్డాడు కింద. అంచేది ఎంత విద్య ఉన్నా ఎంత పరిజ్ఞానం ఉన్నా అహంకారం పనికిరాదు. అనువుగాని చోట అది కులమనరాదు. ఆ కొంగ చెప్పింది కదా ఇది మీ చెరువు కాదని, మరి కాస్త వినచ్చగా, రాజకుమారుడు కదండి పొగరో, పడ్డాడు. ఆయన రావడం ఆలస్యమైతే సహదేవుడు వెళ్ళాడు, ఆయన అంతే పడ్డాడు. పోని వీళ్ళు ఏమైనా చిన్నవాళ్ళేమో అనుకుందాం, పాశుపతాస్త్రం సంపాదించిన మహానుభావుడు అర్జునుడు వెళ్ళాడు, ఆయన పడ్డాడు. సరే భీమసేనుడు వారు వెళ్ళారు, 10,000 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు ఉంటే ఉపయోగం ఏమిటి, వినయం ఉండాలి, ఆయన పడ్డాడు. మళ్ళీ వీళ్ళు కూడా ఈ పడ్డంలో కూడా క్రమశిక్షణ, వీళ్ళకి నమస్కారం చేయాలి. నలుగురు పడ్డారు వరుసగా ఒకరి పక్కన ఒకరు, ఎక్కడికి వెళ్ళినా నమస్కారమే, పడి క్రమశిక్షణ, పడిపోయినా క్రమశిక్షణ, హాయిగా పడిపోయారు అందరూ. ఎవ్వరూ రాకపోయేసరికి ధర్మరాజుకి అనుమానం వచ్చింది, ఏదో జరిగింది తమ్ముళ్ళకి, ఏదో జరిగింది, ఏదో జరిగింది. దిగ్దంతులు లాంటి తమ్ముళ్ళు, దిగ్గజాలు లాంటి తమ్ముళ్ళు, 4 సముద్రాల లాంటి తమ్ముళ్ళు ఏమైపోయారు, మంచినీళ్ళు తమ్మంటే మళ్ళీ కనపడకుండా పోతారా, బారు రాలేదు ఏమైపోయారు అని ఈయన వెళ్ళాడు. ఆశ్చర్యపోయాడు. అక్కడ చెరువు దగ్గరికి వెతుక్కుంటూ వెడితేసరికి, అయ్యోబోయ్, దిగ్గజాలు లాంటి వాళ్ళు, 4 సముద్రాలు లాంటి వాళ్ళు ఇక్కడ ఎలా పడిపోయి ఉన్నారేమిటి, ఎవరు వీళ్ళు, ఏమిటి ఇలాగా, నా తమ్ముళ్ళకి ఈగత ఏమిటి, పాండురాజు కుమారులు, కుంతీదేవి సంతానం, ఎన్ని యజ్ఞాలు చేశారు, ఎన్ని యాగాలు చేశారు, తల్లిదండ్రుల పుణ్యమంతా మూర్తీభవిస్తే జన్మించినటువంటి మహానుభావులే, ఇలా అయిపోయారేమిటి అని ఒక్కసారండి అంతటి ధర్మరాజు ఆందోళన పడ్డాడమ్మా. పడకుండా ఏం లేడు, పడతాం సహజం. ఎలా ఆందోళన పడ్డాడు, ఎర్రాప్రగడ చెబుతున్నాడు, కని డెందంబున తల్లడం బడర, కని డెందంబున తల్లడం బడర, దీర్ఘశ్వాస వైవర్ణ్యముల్ ధనుకన్, దీర్ఘశ్వాస వైవర్ణ్యముల్ ధనుకన్, తాల్మి చలింప, తాల్మి చలింప, విస్మయపరీత స్వాంతుడై, విస్మయపరీత స్వాంతుడై, శోక బాష్ప నిరుద్ధాకులలోచనుండగుచు, శోక బాష్ప నిరుద్ధాకులలో చనుండగుచు, మూర్ఛల్ పైకొనన్, మూర్ఛల్ పైకొనన్, కొంతసేపు నరేంద్రోత్తముడుండే, కొంతసేపు నరేంద్రోత్తముడుండే, చిత్రమున రూపం బోలే తానచ్చటన్, చిత్రమున రూపం బోలే తానచ్చటన్. గోడ మీద గీచిన బొమ్మలా అయిపోయేట ధర్మరాజు కొయ్యబారిపోడాన్ని, మరి 4 తమ్ముళ్ళలా అయిపోతే ఎంత దారుణమైన సన్నివేశం, ఎన్ని ఊహించి వచ్చాడు, ఏదో దారి తెప్పారేమో అనుకున్నాడు, ఏమన్నా చాపల్యానికి లోనయ్యారేమో అనుకున్నారు. పోనీ పడుతుంటే ఏ మహర్షి అయినా తపస్సు చేసుకుంటుంటే పొరపాటుని ఆయన ఏ పుట్టలో పట్టేస్తే, చూడకుండా ఆయన తన్నేస్తే వాళ్ళు ఏమైనా శపించారేమో, రకరకాల ఆలోచనలు వచ్చేపా. ఏమీ లేవు, 4 కనపడుతున్నారు, పిలిస్తే పలకరు, ముట్టుకుంటే స్పర్శ జ్ఞానం లేదు, చనిపోయారో ఏమయ్యారో తెలియదు, ఏమిటి పరిస్థితి. కానీ డెందంబున తల్లడం బడర, చూచి ఆ పద్యం ఎలా రాస్తున్నాడో ఎర్రాప్రగడ చూడండి, చూచి డెందంబున తల్లడం బడర, గుండెలో తల్లడిల్లిపోయానికి గుండెపోటు వచ్చినంత పని.
దీర్ఘశ్వాస వైవర్ణ్యముల్ ధనుకన్. ఏమిటి ఇలా జరిగింది అని నిట్టూర్పు విడవడం అంటారు దీర్ఘశ్వాస. అంతేకాదు శరీరం వైవర్ణ్యం రంగు మారిపోయింది, వివర్ణత పొంది పారిపోయినట్టుగా. అసలే పాండురాజు కుమారుడేమో తెల్లగా ఉంటాడు, పారిపోయాడు. ఇంకా శరీరం పారిపోయినట్టుగా అయిపోయింది. ఎందుకంటే నలుగురు తమ్ముళ్ళను కోల్పోయాను నేను, ఏమిటి పరిస్థితి? ఇంటికి వెళ్ళి అమ్మకి ఏం చెప్పాలి? ఎలా ఐదుగురు వెళ్ళారు ఒక్కడు వచ్చామంటే ఏం చెప్పాలి? ఇప్పటికే భర్తను కోల్పోయింది, చెల్లెల్ని కోల్పోయింది, మాతృదేవిని. ఆవిడ నలుగురు పిల్లల్ని నేను బలి చేసేసాను. ఈ మంచినీళ్ళ వాంచ నాకు లేకుండా ఉన్నా బాగుండేది, దాహం వెయ్యకుండా ఉన్నా బాగుండేది, వేసినా దాహంతోనే ప్రాణం పోయినా బాగుండేది. అయ్యో నలుగురు తమ్ముళ్ళ ప్రాణాలు పోవడానికి నేను కారణమయ్యాను. వాళ్ళు అన్నారంటే తప్పే ఉంది. జూదం నా వలనే జరిగింది, వస్త్రాపహరణం నా వలనే జరిగింది, కర్ణుడు నాలుకలు చీలకలు కాకపోవడం నా వలనే జరిగింది అంటే అన్నారు తమ్ముళ్ళు. అన్న తమ్ముళ్ళు లేకుండా పోయారే, ఇది ధర్మరాజు బాధ. ఎంత ప్రేమో చూడండి ఆయనకి. ఇన్ని మాటలన్నా పడి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే, వాళ్ళు అన్నారంటే తప్పే ఉంది, నేనే కదా జూదవాడింది. అయ్యో ఈవేళ తమ్ముళ్ళను కోల్పోయాని. కానీ డెందంబున తల్లడం బడర దీర్ఘశ్వాస వైవర్ణ్యముల్ ధనుకన్ తాల్మి చెలింప. ఓర్పు సడలిపోయింది, నిలువున కృంగిపోయాడు, నీరైపోయాడు. వేరే నీరు తాగాలని అనిపించట్లా ఆయన శరీరమే నీరై ప్రవహిస్తుంది. విస్మయపరీత స్వంతుడై ఆశ్చర్యం. అన్ని విషప్రయోగాలు తట్టుకున్న భీముడు పడిపోయాడు ఏమిటి? అంతమంది రాక్షసులను చంపినవాడు, పరమేశ్వర దర్శనం చేసుకుని శ్రీశైల మల్లికార్జున స్వామిని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించిన అర్జునుడు పడిపోయాడు ఏమిటి? ఏమిటిది విచిత్రం? వీళ్ళు పడిపోయేవాళ్ళ? నకుల సహదేవులు ఎలాంటి వాళ్ళు? మహానుభావుడు నా తమ్ముడు నకులుడు, వాన చినుకుల్లో చినుక్కి చినుక్కి మధ్యలో గుర్రం స్వారీ చేసుకుంటూ నీటిలో తడబరవాడి వేళ దాహంతో చచ్చిపోతాడా? ఏం ఆశ్చర్యకరమైన విషయం! సహదేవుడు నీతి శాస్త్రం రచించిన మహానుభావుడు, మహాపండితుడు, అంత శాస్త్రవేత్త అయిన పండితుడు ఇలా చనిపోతాడా? ఏమిటిది వీళ్ళకి గతి ఏమిటి అని విస్మయపనీత స్వంతుడై శోక బాష్ప నిరుద్ధ ఆకులలోచనుండగుచు. కళ్ళతో చూద్దామన్నా కూడా కళ్ళన్నీ కన్నీళ్లు గమ్మేసేయట, కళ్ళకి నీళ్లు అడ్డమైపోయాయిట. అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీళ్లు అంటుందే శబరి రామచంద్రమూర్తిని చూడగానే. ముసల్దానయ్యా అసలే ఆనదు, పై పైన నిన్ను చూడగానే ఆనందంతో కన్నీళ్లు, ఒకటి నిన్ను చూడనివ్వట్లేదు తిన్నగాను అని అంటారు. అలాగ ఏమిటి ఈ సమయంలో ఈ కన్నీళ్ళు ఏమిటి నాకు? ఇవి రాకపోయినా తమ్ముళ్ళని చూడగలిగేవాడిని, ఇలా అయిపోయింది ఏమిటి జీవితం అని. శోక బాష్ప నిరుద్ధ ఆకుల లోచన ఉండవచ్చు. శోకంతో విషాదమయమైన బాష్పాలు కన్నీ కన్నీళ్ళని కళ్ళని బొత్తలను చేసేసే, గుంటలను చేసేసే. వేరే నీటి కోసం చెరువుకి వెళ్ళక్కల్లా తన కన్నీళ్లు తానే తాగొచ్చు. అలా ఉంది పరిస్థితి. మూర్ఛలపై కొనను కింద పడిపోయి తాను కూడా మూర్ఛపోయినంత పని అయింది. అలాగ ఒక్కసారి కొంతసేపు నరేంద్రోత్తముడు ఉండే చిత్రమున రూపం పోలే నల్వంకల బొమ్మ గీచినట్టు గోడ మీద బొమ్మల అలా ఉండిపోయేట ఒక్కసారి. అప్పుడు మళ్ళీ ఒక్క పిలుపు వినపడింది, ధర్మరాజా ధర్మనందన కంగారు పడకు. నీ తమ్ముళ్ళు నా మాట అతిక్రమించడం వల్లే మరణించారు. మరణించారన్న మాట తట్టుకోలేకపోయి మర్చిపోయారు, లేదు మరణించా. నువ్వు కూడా అలా అతిక్రమించి మరణిస్తావో లేదా వినయంతో విధేయతతో సమస్యను పరిష్కరించుకుంటావో నీ ఇష్టం. నా మాట కాదని నీళ్లు తాగారు వాళ్ళు, చచ్చిపోయారు ఇక్కడ. నీకేనా అంతే? మా శాసనాల్లో తేడాలు ఉండవు, ఇది యక్షుల వారి చెరువు, దానికి నేను ఇక్కడ కాపలా ఉన్నాను, ఆయనకి నేను సేవకుణ్ణి. నా ప్రశ్నలకు జవాబులు చెప్పిన వాడినే ఇక్కడ మంచినీళ్ళు తాగనిస్తా. ఆ మాట వినకపోవడం వల్లే నీ తమ్ముళ్ళకి ఈ గతి పట్టింది. ధర్మరాజు తమ్ముళ్ళు కదా అని రాజ్యాంగ చట్టంలో మినహాయింపులు ఉండవు. ఆనాటి ధర్మశాస్త్రం మనం గుర్తు చేసుకోవాలి. నిబంధన అందరికీ సమానమే, చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు అనగానే ధర్మరాజు మేలుకొన్నాడు. ఒక్కసారి అప్పటికి ఆ పద్యం లేదు కానీ ఆయనకి ఆ మాట గుర్తొచ్చింది, అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండు టెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. మనమందరం జీవితంలో నేర్చుకోవాలి యక్ష ప్రశ్న ఘట్టని. అందుకని నువ్వు ఎంత ధర్మరాజు అయినా నీకు ఇక్కడేం ప్రత్యేకతలు ఉండవు నాయన. ఆ విషయం గ్రహించుకున్నాడే, అయ్యో నా తమ్ముళ్ళు ఇలా అయిపోయారంటే ఇంకేది, ఇప్పుడు దీన్ని పరాక్రమంతో జయించలే, అంటే దీన్ని వినయంతో జయించాలి అని వెంటనే చేతులు జోడించాడు. అయ్యా మీరెవరో నాకు తెలియదు, ఎవరైనా మీకు నమస్కారం. మంచిది, మీ అనుమతి లేకుండా నేను నీళ్లు తాగను, నేనేం చేయాలో చెప్పండి, నా ప్రశ్నలకు జవాబులు ఇయ్యాలి తప్పకుండా, సంతోషం, అడగండి ప్రశ్నలు అన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి,
నలుగురు తమ్ముళ్ళ శవాలు ఎదురుగా పెట్టుకుని పరీక్ష రాశాడు ధర్మరాజు. భారత జాతీయ నాయకుడు ధర్మరాజు, ఇండియన్ హీరో ధర్మరాజు అంటే మనం ఆరాధించాలా మనిషిని, అది ధర్మరాజు గొప్ప. మంచినీళ్ళ కోసం వెళ్ళినటువంటి తమ్ముళ్ళు అనుకోని ఆపదలో చిక్కుకుంటే మహత్తరమైన పరీక్షను ఎదుర్కొని నలుగురిని బతికించుకుంటాడు ఆయన. ఎలా బతికించుకున్నాడో చూద్దాం.